నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడైనా దేవతని గాని దేవుణ్ణి గాని కీర్తించడం చూసాం కీర్తిస్తూ పూజించడం చూసాం కానీ అక్కడ మాత్రం ఆ జాతరలో మాత్రం అమ్మవారిని బండబూతులు తిడితేనే అనుగ్రహిస్తుందట ఎక్కడ అసలు దేవతని తిడితే ఆగ్రహించాల్సింది పోయి ఎందుకు అనుగ్రహిస్తుంది ఆ దేవత ఏ జాతర అది మన తెలుగు రాష్ట్రాల్లోనే లేక మరేదైన రాష్ట్రంలోనా ఇక వివరాల్లోకి వెళ్తే గంగమ్మ తల్లిని ఎంత తిడితే అంత శాంతిస్తుందట అందుకే నోటుకొచ్చినట్లు పిచ్చిగా తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు భక్తులు ఇది ఎక్కడో కాదు ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన తిరుపతిలో అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని తిరుపతి వాసులు ఇప్పటికీ పాటిస్తున్నారు తిరుపతిలోని తాతయ్య గుంట వీధిలో కొలువై ఉన్న గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలే అని పురాణాలు ఘోషిస్తున్నాయి ఏడాదికొకసారి ఏడు రోజుల పాటు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుందట గంగమ్మ తల్లి జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో జరిగే ఈ జాతరను స్థానికులు ఎంతో పవిత్రంగా భావిస్తారు స్థానికులే కాదు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు వాసులు సైతం ఈ జాతరకు వస్తారు మొదటి రోజు బైరాగుల వేషం చిన్నపిల్లల నుంచి ముదుసలి వరకు అందరూ బైరాగుల అవతారం ఎత్తుతుంటారు ముఖ్యంగా చిన్నపిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు కనిపించిన వారినల్లా బండబూతులు తిడుతూ చిందులు తొక్కుతుంటారు ఇదంతా గంగమ్మ తల్లి కృప కోసమని నమ్ముతారు నగర ప్రజలు జాతరలో రెండవ రోజు బండవేషి ధారణ శరీరమంతా కుంకుమ రాసుకొని కాటుక బొట్టు పెట్టుకుంటారు తెల్లటి పువ్వులు బొరుగుల దండలు బండపూల దండలు మెడలో వేసుకుంటారు ఈ జాతరలో ఐదవ రోజు మాతంగి వేషం ఉన్న ప్రత్యేకతే వేరు ఒక మాటలో చెప్పాలంటే జంబలకడ పంబ సినిమాను తలపించేలా వేషధారణ జాతరలోనే హైలైట్ పురుషులు అచ్చం ఆడపడుచుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు ఇక శరీరం అంతా గంధం పూసుకొని చీరల్ని ధరిస్తారు స్త్రీ వేషం వేయడం వల్ల సాక్షాత్తు గంగమ్మ తల్లితో పోల్చుకుంటారు భక్తులు వైభవంగా జరిగే తిరుపతి గంగమ్మ జాతరకు తిరుమల నుంచి సార రావడం ప్రతి ఏటా ఆనవాయితీ నాగరిక ప్రపంచంలో సైతం అనాదిగా వస్తున్న ఆచారాలకు సాంప్రదాయాలకు ఈ జాతర నిలువెత్తు సాక్ష్యం ఎక్కడా చూడనటువంటి అమ్మవారిని బూతులు తిడితే అనుగ్రహిస్తుంది అనడానికి తిరుపతిలోని గంగమ్మ తల్లే నిదర్శనంగా చెబుతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి